ఏప్రిల్ 9వ తేదీ నుంచి నిర్వహించే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా 15వ తేదీన జరిగే శ్రీ కోదండరామస్వామి వారి వేడుకను టీడీడీ జిల్లా యంత్రాంగం సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతం చేయాలని టీడీడీ అదనపు కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కళ్యాణ వేదిక కోసం ఏర్పాటు చేసిన టికెట్ల ప్రసాదాల పంపిణీ, పాయింట్ల పార్కింగ్, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను కళ్యాణ వేదిక మైదానంలో పరిశీలించారు. అక్కడ నుంచి అంతవరకు తీసుకుపోయి మళ్ళీ కళ్యాణం అయిపోయిన తర్వాత వద్దు. మీరు మ్యాన్ పవర్ బాగా పెట్టుకున్నారు. మ్యాన్ పవర్ ఎల్ఈడి పెట్టి కిందంతా వేసేస్తారు కూడా. మీరు ఏం చేస్తారంటే ఇదే గ్యాలరీస్ పెట్టే బాగుంటుంది ఎందుకు మన ఇప్పుడు ఉంది కదా ఇది మెయిన్. అవసరమైనటువంటి కూడా మేము అరేంజ్మెంట్ చేసేస్తాం. అక్కడ బాగుంది ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ కానీ అట్లా కానీ పిల్లలు వేసేసి ఏమవుతుందంటే కూర్చున్న వాళ్ళకి అంతా కనిపిస్తుంది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా మనం నిర్వహించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో కరోనా కారణం వల్ల ఈ సీతారాముల కళ్యాణం చేయలేకపోయాం. ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ మహోత్సవాన్ని చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం ఈరోజు కడప జిల్లా కలెక్టర్, తర్వాత సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. ఇది ఒక ప్రిలిమినరీ రివ్యూ. ఈ రివ్యూలో ప్రతి డిపార్ట్మెంటు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ టీడీడీ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్ అయిన తర్వాత ఏ రెస్పెక్టివ్ హెచ్ఓడీస్ అంతా కూడా వారి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైనా అడిషనల్ వర్క్స్ ఏదైనా మేము టీడీడీ చేయాలంటే 9th ఇంకొక మీటింగ్ జరుగుతుంది. 9th ఫైనల్ మీటింగ్ ఉంటుంది. ఆ రోజు ప్రతి డిపార్ట్మెంట్ను రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసి ప్రతి డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి వారి వారి ఆఫీసర్స్ను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ టీటీడీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. సీతారామ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. సీఎం గారి విజయంకి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా అన్ని కలెక్టర్ గారు, తర్వాత ఎస్పీ గారు ఇద్దరు టేకప్ చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం చాలా చక్కగా జరుగుతుందని చెప్పేసి భావిస్తూ దీనికి సంబంధించిన అన్ని ఈ ప్రాసెస్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది.